Hello students, welcome to our channel Sravan Max. So ee video lecture lo manam how to clear M1 R18 Jntu H in preparation plan cheppothunnam. So easy ga ela clear cheyali ye topics prepare aithe score kuda vache chances untayi anedi manam ee video lecture lo clear ga discuss cheddam. So this is the syllabus copy Jntu H di syllabus copy mathematics 1 R18 దీంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీకు మ్యాట్రిసెస్ ఉంటుంది. సో మ్యాట్రిసెస్ లో ఇక టాపిక్స్ క్లియర్ గా కనబడుతుంటాయి. మీకు మెయిన్ కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఆల్ డెఫినేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్స్. ఎస్ఏ టైప్ కి ర్యాంక్ బై ఎకలాన్ ఫామ్, ఎకలాన్ ఫామ్ లో ర్యాంక్ ఎలా కనుక్కోవాలి, నార్మల్ ఫామ్ లో ర్యాంక్ ఎలా కనుక్కోవాలి, ఇది బాగా కాన్సంట్రేట్ చేయండి. దీని తర్వాత సాల్వింగ్ హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్, ఈ మెథడ్స్ గాస్ ఎలిమినేషన్, గాస్ సైడ్ ఇలిటరేషన్ మెథడ్స్ చూడండి. ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అవి మీరు చూసారంటే అర్థమైపోతాయి. మెయిన్ ర్యాంక్పై ఆల్ డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి. ర్యాంక్, ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫాము, ఇవి గాస్ ఎలిమినేషన్ మెథడు, గాస్ సైడిల్ మెథడు ఫస్ట్ యూనిట్ నుంచి. ఇంకా సెకండ్ యూనిట్ టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, టైటిలే చెప్పేస్తుంది మనకు. ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్, ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ కనుక్కోవడం డైరెక్ట్ సమ్స్. మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ ఉండేటువంటి టాపిక్ ఇది. చాలా ఈజీగా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ ఎలా కనుక్కోవాలి అనేది ఒక వీడియో చేస్తున్నాం, అది చూడండి. దాంతోపాటుగా డయాగ్నలైజేషన్, మీరు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్ ఒక్కటి ఫైండ్ ప్రిపేర్ అయితే డయాగ్నలైజేషన్ కవర్ అయిపోతుంది. ఓకేనా, కెలే హామిల్టన్ థీరం కూడా సగం కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫామ్స్ కూడా, దీంట్లో ఒక క్వాడ్రాటిక్ ఫామ్ని కెనానికల్ ఫామ్గా రిడ్యూస్ చేసేది, అది కూడా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్సే యూజ్ చేస్తాం. సో ఒక్క ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్ ప్రిపేర్ అయితే సెకండ్ యూనిట్ మొత్తం ప్రిపేర్ అయినట్టే నేను. సో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ కెలే హామిల్టన్ థియరం, వెరిఫై కెలే హామిల్టన్ థియరం అండ్ ఫైండింగ్ పవర్స్. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్ కనుక్కుంటే యూ కెన్ ఈజీలీ రిడ్యూస్ క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్ కూడా. ఇవన్నీ టాపిక్స్ పైన వీడియోస్ ఉన్నాయి, ఓకేనా. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, కావాలంటే చూడండి. నెక్స్ట్ సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్, థర్డ్ యూనిట్. సో ఈ యూనిట్లో మనకు చాలా టెస్టులు ఉంటాయి. ఆ టెస్టుల్లో మెయిన్ టెస్ట్ వచ్చి డిఆలంబర్ట్స్ రేషియో టెస్ట్, రూట్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అలానే ఆల్టర్నేటింగ్ సిరీస్వి, అబ్సల్యూట్లీ కన్వర్జెంటా, కండిషనలీ కన్వర్జెంటా, వీటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. లిమిట్ కంపారిజన్ టెస్ట్ కూడా ఇంపార్టెంటే. లిమిట్ కంపారిజన్ టెస్ట్, రేషియో టెస్ట్, రూట్ టెస్ట్, కండిషనలీ కన్వర్జెంట్, అబ్సల్యూట్లీ కన్వర్జెంట్, వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. వీటిపైన మ్యాక్సిమం ఒక క్వశ్చన్ వస్తుంది సీక్వెన్స్ సిరీస్లో. నెక్స్ట్ క్యాలిక్యులస్ పార్ట్కి వచ్చామంటే యూనిట్ 4లో మీకు మీన్ వాల్యూ థీరమ్స్ ఉంటాయి. ఈ మీన్ వాల్యూ థీరమ్స్లో రోల్స్ థీరం, లెగ్రాంజెస్, కాషి, ఎస్పెషలీ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో కొన్ని సమ్స్ ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీస్ని ప్రూవ్ చేసేది, టాన్ ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్, ఈ పవర్ ఎక్స్, అవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వాటిని చూడండి. వీలైతే ప్రూఫ్స్ కూడా నేర్చుకోండి, ఈ రోల్స్, లెగ్రాంజెస్, కాషి. ఇంకా టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ ఫైండ్అవుట్ చేయడం. సో మెయిన్గా ఏం కాన్సన్ట్రేట్ చేస్తారంటే యూనిట్ 4లో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం బాగా కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. రిమైనింగ్ కూడా ఇంపార్టెంటే, అన్ని ఈజీగానే ఉంటాయి, అన్ని వీడియోస్ ఉన్నాయి మన దగ్గర కూడా, మన ఛానల్లో. సో నెక్స్ట్ యూనిట్ 5 మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్. దీంట్లో నేను చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జాకోబియన్, ఫంక్షనల్ డిపెండెన్స్, అలానే మ్యాక్సిమా మినిమా, ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమా మినిమాలో 2 వేరియబుల్స్ ఉంటుంది, మన లెగ్రాంజెస్ మల్టిప్లైయర్. ఈ మెథడ్స్ జాకోబియన్లోనే ఫంక్షనల్ డిపెండెన్స్, ఫంక్షనల్ డిపెండెన్స్ అంటే జాకోబియన్ 0 చూపించేది, 2 టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది, జాకోబియన్, ఫంక్షనల్ డిపెండెన్స్, ఓకేనా. ఇవి నాయన మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. మీ లక్ ఏంటంటే ఈ సబ్జెక్ట్లో 2 చాప్టర్స్ మ్యాట్రిసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ 1, యూనిట్ 2 ప్రిపేర్ అయిపోండి, ఫస్ట్ 2 యూనిట్స్. సో సీక్వెన్స్ సిరీస్ ఈజీయే, కానీ కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ టెస్ట్ అప్లై చేయాలని. వాటికంటే బెటర్ ఏంటంటే జాకోబియన్, మ్యాక్సిమా మినిమా చూసేసేయండి, జాకోబియన్, మ్యాక్సిమా మినిమా యూనిట్ 5లో. నెక్స్ట్ యూనిట్ 4 ప్రిపేర్ అవ్వండి. రోల్స్ థీరం డైరెక్ట్ ఉంటాయి, వెరిఫై రోల్స్ థీరం, వెరిఫై లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అనే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కాబట్టి యూనిట్ 4 కూడా ఈజీయే. దీంట్లో మళ్ళా బీటా గామా గురించి కూడా ఉంది, అది కూడా మన దగ్గర ఉన్నాయి. బీటా గామా రిలేషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అది.
గన్ షాట్ వచ్చేది, అది ఒక్కసారి చూసుకోండి కావాలంటే. అది ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఎత్తుకోండి బీటా గామా. సో నేనేం చెప్తానంటే యూనిట్ 1-2, నెక్స్ట్ యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 3 లాస్ట్లో చూసుకోండి. సో సార్ జస్ట్ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే చాలు అనుకుంటే కష్టం, ఒక యూనిట్ అయినా సపోర్ట్ ఉండాలి కంపల్సరీగా, గుర్తుపెట్టుకోండి. 1-2 ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు నేను. నెక్స్ట్ 4th డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 4th ప్రిపేర్ అవ్వచ్చు. సపోర్టింగ్ 5th పెట్టుకోండి. జాకోబియన్ మ్యాక్సిమం 2 టాపిక్సే కదా, వీటి వరకు ప్రిపేర్ అవ్వండి. మాకు సీక్వెంట్ సిరీస్ ఈజీ అనుకుంటే, మేము ఐడెంటిఫై చేయగలుగుతాం టెస్ట్ ఈజీ అనుకుంటే అది కూడా బెటరే. సో ఐడెంటిఫై చేయడమే కొద్దిగా కష్టం అక్కడ. సో ఈ టాపిక్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఆ ప్లేలిస్ట్ చూడండి, ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఓకే.